మన జీవితానికి దేవుని సహాయము ఉండట వలన పరిపూర్ణమైన వ్యక్తిత్వంతోనూ పరిపూర్ణమైన సాక్ష్యముతోనూ దేవుడు తన ప్రజల ఎదుట ఆ వ్యక్తిని నిలబెడతాడట. మనము మన జీవితమును దేవునికి చెందిన వారమైన మనం, దేవుని యొక్క సొత్తు లేక దేవుని యొక్క సొమ్ము అయినటువంటి మనల్ని అపవాది ఎలాగైనను పాడు చేయటానికి, ఏ రీతిగానైనను పాడు చేయటానికి వాడు మనల్ని ప్రేరేపణ కలిగ చేస్తామంటాడట. గతించిన పునరుత్థానం అందు మీరు విన్నారు, గెరాసీను దేశంలో అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు ఉన్నాడు. వాడు ఎలా ఉన్నాడు అంటే పిల్లరా, సమాధులలో ఉంటూ కట్టినటువంటి సంకెళ్లను తెంచుకుంటూ రాళ్లతో తన్ను తాను గాయపరుచుకుంటూ కొట్టుకుంటూ బహుబిగ్గరగా కేకలు వేస్తున్నాడట. వాడికి వాడు స్వతంత్రత కోల్పోయాడు, వ్యక్తిత్వాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన స్వరూపాన్ని కోల్పోయాడు, దేవుడిచ్చిన ఆత్మను కోల్పోయాడు. అతడు సంపూర్ణముగా కంప్లీట్లుగా ఎవరికి సొత్తు అయిపోయాడంటే అపవాదులకు సొత్తు అయిపోయాడు. దేవుని సొత్తు వలె ఉండవలసిన వ్యక్తి, దేవుని సొమ్ము అని చెప్పుకోవలసిన వ్యక్తి, నేను దేవుని వాడను అని చెప్పుకోవలసిన వ్యక్తి ఏమైపోయాడండి? అపవాదికి స్థలమిచ్చుట వలన, అపవాదికి చోటిచ్చుట వలన, అపవాది మాట వినుట వలన దేవుని శక్తిని, దేవుని అధికారాన్ని, దేవుని బలాన్ని కోల్పోయి అపవాది బలముతో నింపబడి ఏమైపోయాడు? సమాధులలోనికి, వీధులలోనికి వాడు తన్ను తానే గాయపరచుకుంటూ, కాళ్లకు వేసిన బంధాలను తెంచుకుంటూ, అరుపులు అరుస్తూ, కేకలు వేసుకుంటూ వాడు తిరుగులాడుతూ ఉన్నారట. ఇంకా వాడి అభిప్రాయం ఏమి ఉండదు. వాడు నడవాలన్నా, మాట్లాడాలన్నా, చెయ్యాలన్నా ఎవరి అభిప్రాయం ఉండాలి? సాతానుడు అలాగిన తనను లోబర్ చేసుకున్నాడు. సాతానుడు అలాగున తన యొక్క దేవుని యొక్క సొత్తును, దేవుని యొక్క సొమ్ము అయినటువంటి ఆ వ్యక్తిని అపవాది దేవునికి చెందకుండా చేసేసాడు. దేవుని ఆలయమైన తన యొక్క జీవితము, దేవుని సన్నిధి వలె ఉండవలసిన జీవితము గాయాలు పాలైపోయింది. దేవుని సన్నిధి వలె ఉండవలసి దేవునికి మొర్ర పెట్టవలసిన వాడు కేకలు వేస్తున్నాడు. వాడు ఒక పిచ్చివాడని ప్రజలందరూ వాడిని ముద్ర వేసేస్తారు. వాడు పనికిరాడు అని చెప్పి ముద్ర వేసేస్తాడు. ఎలాగో గాయపరుచుకుంటున్నాడు, కేకలు వేసుకుంటున్నాడు, ఇది త్వరలో చచ్చిపోతాడని చెప్పి ప్రజలందరూ ఒక నిర్ణయానికి వచ్చేస్తారు. గెరాసీను ప్రాంతం అంతా కూడా అన్యుల ప్రాంతమే. అక్కడ దేవుని ఉనికి లేదు, దేవుని చిత్తము లేదు, దేవుని యొక్క అభిప్రాయాలు లేవు. అక్కడ ఎవరికి నచ్చినట్లు వారు జీవిస్తున్నారు, ఎవరికి నచ్చినట్లు వారు వివాహాలు చేసుకుంటున్నారు, ఎవరికి నచ్చినట్లు వారు భక్తి చేసుకుంటున్నారు. మేమే గొప్పవాళ్ళం అనుకుంటున్నారు, మేమే పరిశుద్ధులం అనుకుంటున్నారు, మేమే దైవ రాజ్యానికి వారసులం అనుకుంటున్నారు, మేమే ప్రవక్తలము అనుకుంటున్నారు, మేమే యాజకులము అనుకుంటున్నారు, మేమే దైవజనులమని అనుకుంటున్నారు. దేవుని ప్రమేయం లేదు, దేవుని ఆజ్ఞ లేదు, దేవుని వాక్యమే లేదు, దేవుని మహిమ లేదు, దర్శనాలు లేవు, ప్రార్థనలు లేవు, క్రియుక్తిగా దేవునికి వ్యతిరేకులు అయిపోయినటువంటి ఈ గెరాసీను ప్రాంతంలోనికి ఒకే ఒకడు వచ్చాడు. ఆయన ఎవరంటే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. ఎవరండి ఆయన? ఎవరు వచ్చారండి ఆ ప్రాంతానికి? ఆ ప్రాంతానికి ఎవరు వచ్చారండి? దురాత్మల చేత నడిపించబడుతున్న ప్రాంతానికి, అంధకార శక్తుల చేత నడిపించబడుతున్న ప్రాంతానికి, దేవుని వెలుగు లేని ప్రాంతానికి, చీకలు గల ప్రాంతానికి, దేవుని చిత్తము జరిగించలేని ప్రాంతానికి, అసలు దేవుడు అంటే ఎవరో తెలియని ప్రాంతానికి ఒక్క తలమల మర్చుకో ఎవరో వచ్చాడో తెలుసా? సర్వోన్నతుడైన దేవుని కుమారుడు వచ్చాడు. గెరాసీను ప్రాంతంలో వ్యాపారస్తులు ఉన్నారు, గెరాసీను ప్రాంతంలో గొప్ప ధనవంతులు ఉన్నారు, గెరాసీను ప్రాంతంలో గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, గెరాసీను ప్రాంతంలో గొప్ప గొప్ప జ్ఞానులు ఉన్నారు, గెరాసీను ప్రాంతంలో చాలా వినయం విధేయత బుద్ధి కలిగిన వారు ఉండవచ్చు, వారితో పాటు మూర్ఖులు ఉన్నారు. కానీ వారు ఎవరు కూడా సర్వోన్నతులైన దేవుని కుమారుడు ఎరగదు. వాళ్ళందరూ ఎవరి స్వాధీనంలో ఉన్నారంటే అపవిత్రాత్మ స్వాధీనంలో ఉన్నారు. ఆయన సర్వోన్నతులైన దేవుని కుమారుడని
ఎరిగి మొట్టమొదటిగా ఆయన పిలిచింది ఎవరంటే, దురాత్మల చేత పట్టి పీడించబడి రాళ్లతో కొట్టుకుంటున్నాడే, సమాధిలో నుండి అరుస్తున్నాడే, వీధిలో ఉండ పరిగెడుతున్నాడే, తను తానుగా గాయపరుచుకుంటున్నాడే, దేవుని ఆలయంలో ఉండవలసిన తాను, దేవుని మందిరంలో ఉండవలసిన తాను, దేవుని ప్రత్యక్షత ఉండవలసిన తాను. ఆయనను చూచి వేగముగా పరిగెత్తికి వెళ్ళి ఆయన నమస్కరించి అంటున్నాడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి. మార్కు సువార్త 5వ అధ్యాయం చదివినాం, నాతో నీకేమి, నన్ను బాధించుకోయా, నన్ను శ్రమ పెట్టకయ్యా, నువ్వు నా వైపుకు తీక్షణమల చూడకయ్యా, నువ్వు నీ నేత్రములు అగ్ని నేత్రములయ్యా, నీ పాదములు అపరంజమంటివి అయ్యా, నువ్వు చూస్తే నేను చచ్చిపోతాను, నువ్వు చూస్తే నేను బ్రతకలేను, ఈ ప్రాంతమంతా నీదే, కానీ ప్రస్తుతం నాది, నా అధికారం క్రింద ఈ గెరాసీను ప్రాంతంను పెట్టుకున్నాను, నా అధికారంతో ఈ గెరాసీను ప్రాంతంను పరిపాలిస్తున్నాను, ఎవరైనా నీ సొత్తు అనుకున్నవాడు మా సొత్తుగా చేసుకున్నానయ్యా, నీ కంటి చూపుతో చూస్తే నేను లయమైపోతాను, నువ్వు పాదము తీసి పాదము వేసే లోపల నేను కాలిపోతానయ్యా, దయచేసి నాతో నీకేమి వద్దు అని బ్రతిములాడుకుంటున్నాడు. ఎవడు వాడు అంటే అపవిత్రాత్మల చేత పట్టి పీడించబడుతున్నవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుప్రభు అన్నాడు, అయితే మీ న్యూస్ పెట్టి వెళ్ళిపో అన్నాడు. సింపుల్ గా ఏం చెప్పాడండి, ఇతను విడిచిపెట్టి వెళ్ళిపో, ఎందుకు అతన్ని బాధిస్తున్నావు, నన్ను పేరు పెట్టి పిలిచావు కదా సర్వోన్నతులైన దేవుని కుమారుడు అని, నువ్వు పట్టి పీడిస్తున్నవాడు కూడా నా కుమారుడే, నువ్వు పట్టి పీడిస్తున్నవాడు కూడా నా కుమార్తె, నువ్వు పట్టి పీడిస్తున్న ఆ యొక్క గృహము నా గృహమయ్యా, నా గృహములోనికి నా కుమారులలోనికి నా కుమార్తెలకు నువ్వు ఎలా ప్రవేశించినావు అని అడిగితే, ఆ అపవిత్రాత్మ చెప్పినది ఇంగ్లీష్ బైబిల్ మా మనిషి వ్రాయబడింది, ఏమని చెప్పిందో తెలుసా, వీడు నాకు స్థలం ఇచ్చాడు. అపవిత్రాత్మ మనలోకి ఎందుకు వస్తుందండి, మనము వాడిలోకి వెళ్ళిపోబట్టి, మనము దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం ద్వారా, దేవుని ఆజ్ఞ మనలో లేని కారణంగా, దేవుని యొక్క శక్తి మనలో లేని కారణంగా, దేవుని పరిశుద్ధాత్మ మనలో లేని కారణంగా, అపవాది అతి సులువుగా చిక్కులు పెట్టి నిన్ను లొంగదీసుకుంటాడు. వాడు వాడికి మనము చోటు ఇవ్వకూడదు, వాడికి మనము స్థలం ఇవ్వకూడదు, వాడికి మనము సమయాన్ని ఇవ్వకూడదు, వాడికి మనం మన శరీరాన్ని ఇవ్వకూడదు, వాడికి మన ఆత్మను వాడికి ఇవ్వకూడదు. మనను పూర్తిగా పరిపాలించినటువంటి ఈ దేవాలయానికి అధిపతి ఉన్నాడు, ఆయనే సర్వోన్నతుడైన దేవుని కుమారుడు. నిన్ను నీవుగా ప్రశ్నించుకో, సర్వోన్నతుడైన దేవుని కుమారుడైన క్రీస్తు నాలో ఉన్నాడు. పిల్లలారా, ఎప్పుడైతే ఈ పదమును వింటూ ఉన్నామో, ఈ పదము సర్వోన్నతుడైన దేవుని కుమారుడు ఏ సంఘములైతే ఉంటాడో, ఏ వ్యక్తులైతే ఉంటాడో, ఏ కుటుంబములైతే ఉంటాడో, ఆ వ్యక్తికి కానీ ఆ కుటుంబానికి కానీ ఆ సంఘానికి కానీ అపవిత్రాత్మ చెత్త పట్టుచున్నటువంటి బాధలు వాళ్ళకి ఉండనే ఉండవు. అపవిత్రాత్మ వచ్చింది అంటే గనక నీలోనూ నీ ఇంటిలోనూ నీ సంఘములోను ఎక్కడో తేడా ఉంది. దాన్ని మనము వాక్యము ద్వారా సరి చేసుకోవాలి, వాక్యము ద్వారా సరి చేసుకోవాలి, వాక్యముతో మనం నింపుకోవాలి. దేవుని పిల్లారా, అపవిత్రాత్మ చేత పీడించబడుతున్నటువంటి వ్యక్తులు ఎన్నో ఎంతో మందిని మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి ఎలాంటి వాడు అంటే, ఈ వ్యక్తిలో దేవుని యొక్క మందస్సం లేదు. ఏమి లేదండి, దేవుని మందస్సం లేదు. ఒక వ్యక్తిలో దేవుని మందస్సము ఉంటే, ఒక వ్యక్తిలో ఒక వ్యక్తి కుటుంబంలో దేవుని మందస్సము ఉంటే, ఒక వ్యక్తిలో ఒక కుటుంబానికి చెందిన సంఘములో దేవుని మందస్సము ఉంటే వాడు ప్రవేశించడం. దేవుని మందస్సం ఉంటే ఎలా ఉంటుందో తెలుసా, మనం ఒకసారి చతుర్లకు వెళితే, ధర్మశాస్త్రంలోకి వెళితే, ఉభయదేవేమో అనే వాడి ఇంటికి దేవుని మందసారి తీసుకుని వదిలేశారు ఎవరో ఇస్రాయేలీయులు.
దేవుని మందసాన్ని మోయటానికి దేవుడు ఎవరిని అభిషేకించుకున్నాడు? లేవి గోత్రాన్ని అభిషేకించుకున్నాడు. లేవి గోత్రము మందసాన్ని ఏం చేయాలి? మోయాలి. మీరు మాట్లాడాలి, ఫీడ్బ్యాక్ లేకపోతే మీకు అర్థం అవ్వదని అర్థం అవుతుంది నాకు. చెప్పండి, దేవుని మందసాన్ని మోయడానికి దేవుడు ఎవరిని అభిషేకించుకున్నాడు? లేవీలను. లేవీలు మాత్రమే మోయాలి. లేవీలు కాకుండా ఎవరైనా మందసమును మోస్తే వెంటనే అక్కడ కక్కడ చచ్చిపోతాడు వాడు. మందస్సాన్ని మోయాలి. మందస్సాన్ని మోయకుండా మీలో ఎవరైనా వచ్చి మైకి తీసుకుని నిలబడి ప్రసంగం చేస్తే వాడు ఆత్మీయంగా చచ్చిపోతాడు. శరీరానుసారం కొన్ని దినాలు కొన్ని సంవత్సరాలు బ్రతుకున్నా వచ్చేమో, కానీ ఆత్మీయముగా వాడు చచ్చిన వానితో సమానం. అట్టివాడు దేవుని రాజ్యానికి వారసుడు కాడు, కానే కాడు. ఇక్కడ నిలబడటానికి అభిషేకించుకున్నాడు దేవుడు మమ్మల్ని. ఇక నిలబడి మాట్లాడటానికి అభిషేకించుకున్నాడు. ఇక నిలబడి దేవుని వాక్యాన్ని షేర్ చేయడానికి అభిషేకించుకున్నాడు. ఇక నిలబడి దేవుని వాక్యాన్ని మీకు బోధించడానికి అభిషేకించుకున్నాడు. అభిషేకించబడిన వారు మాత్రమే మందసాన్ని మోయాలి. అనగద్దని అర్థం. ఎవని ఏమని జీవితంలో మీకు అర్థమవుతుందా? ఎవని బ్రతుకులో, ఎవని ఇంటిలో, ఎవని సంఘములో మందసము ఉండదు. అట్టివాడు పేదవాడే. అంటే పిల్లరా, ఉభయదేదేమో ఎలాంటి వాడు మందసం వెళ్ళకముందు? పేదవాడు. ఎవరంటండి? పేదవాడు. పేదవాడు ఇంటిలోనికి ఎవరు ఏది వెళ్ళింది? మందసం వెళ్ళింది. దావీదుకు దేవుడు అభిషేకం ఇచ్చి అధికారం ఇచ్చిన తరువాత దావీదు మందస్సము గురించి ఎంక్వైరీ చేశాడట. దేని గురించి? మందస్సాన్ని గురించి ఎంక్వైరీ చేశాడు. తీరా చూస్తాడు ఎక్కడుంది, ఉభయదేవుని ఇంట్లో ఉంది, ఉభయదేవుని యొక్క పరిస్థితి ఏమిటి, అతని చరిత్ర ఏమిటి, అతని బ్రతుకు ఏమిటి అని దావీదు ఆరాధిస్తే వాడు ఒక పేదవాడు. అలాంటి పేదవాడు మందస్సము పేదవాడు ఇంటిలో ఉండటం వలన పేదవాడు ఏమయ్యాడంటే గొప్పవాడయ్యాడు. అన్ని విషయాల్లో వర్ధిల్లాడు, ధనవంతుడయ్యాడు, గొప్పవాడయ్యాడు, సకల సౌకర్యాలు కలిగిన వాడయ్యాడు. కారణం మందస్సము ఉండుట వలన. మందస్సము లేకపోతే అపవిత్రాత్మ పీడిస్తుంది, మందస్సము లేకపోతే దురాత్మలు పీడిస్తాయి, మందస్సము లేకపోతే అంధకార శక్తులు పీడిస్తాయి, మందస్సము లేకపోతే విరోధులు, మందస్సము లేకపోతే శత్రువులు చేసేస్తుంది. ఎవరు చేస్తారు ఇదంత పని అంటే? అపవాది. ఎవడండి? అపవాది చేస్తాడు. వాడి పని అది. వాడికి లొంగకుండా దేవుని వాక్యాన్ని బట్టి మనం మందస్సమును మన ఇంటిలో ఉంటే ఉభయదేదేమి ఇంటిని ఆశీర్వించినట్లు దేవుడు మన ఇంటిని కూడా ఆశీర్వదిస్తాడు. క్రీస్తుని ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు అడిగాడు, అరే నీ పేరేం పేరు రాని అడిగాడు యేసయ్య. ఎవరినే అమ్మా దెయ్యాలు పట్టుందా చూసావా? వాడిని అడిగాడు, నీ పేరేం పేరు రా అని అడిగాడు. అప్పుడు వాడు ఏం చెప్పాడు? నా పేరు దేవుని స్తోత్రం. ఏమని చెప్పాడు? నా పేరు అంద చెప్పాలి. నా పేరు, నా పేరు శేవ కాదు, నీ పేరు అంటారేంటి? నా పేరు అని చెప్పుకోండి. నా పేరు శానా. నువ్వు శాంతి అని చెప్తున్నాను నా కుదరదు అనగా. నువ్వు చెప్పవలసింది తెలుసు, నా పేరు శాంతి కాదు. నా పేరు ఏమని చెప్పాలంటే శానా అని చెప్పాలి. ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరిలో అయితే శానా ఉన్నదో యేసు నామములో లయమైపోని కాక తప్పకుండా దేవుని స్తోత్రం చెప్పండి. క్రీస్తు ప్రియ దేవుని బిడ్డలారా, శానా వారిలో ప్రవేశించింది. శానా అంటే అర్థమైన దేశ అనేకమైన దెయ్యాలు. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, నాలుగు కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. దెయ్యం పట్టుకోరు దానికి ఒకసారి నన్ను తీసుకెళ్ళారు అర్ధరాత్రి. మన బాలరాజు గారు భార్య మంగ అక్కడిని పట్టుకెళ్తే నాకు కుక్కలు ఎక్కువ ఉన్నాయి. అప్పుడు నేనేం చేశానంటే మా పక్కన నరసింహూర్తిని చెప్పాను, అరే మర్చిపెట్టి వెళ్ళదు దారా అన్నాడు. యానియా అన్నాడు. అక్కడ ప్రార్థన చెప్తా కదా, ఎప్పుడు ప్రార్థన ఏంటి అన్నాడు. మరి నేను ఏం చెప్పను, దెయ్యం పట్ల ఆడుకొని ప్రార్థన చేద్దా కదా. అత్తడా అత్తడా, ఈసారి మిమ్మల్ని చెప్తాను అత్తడా. సరే నేను అన్నాను, మా అంగక్కి ఒంట్లో బాగాలేదంట, ఎప్పటి నుంచి నీరసంగా ఉంటుంది కదా, ప్రార్థన చేసి వద్దరా అన్నాను.
అలాగైతే వస్తానన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత జరిగిన విషయం ఏమిటంటే, అక్క కొంచెం మరి భారీ కాయం కదా, ఎప్పుడైతే అక్కడికి వెళ్ళామో అక్క ఒక్కసారి కొల్లర చేసి ఆయన్ని చూసింది. నన్ను చూస్తే బాగుండో, ఏమని చూసిందే, నాతో వచ్చిన నర్సు ముక్తులు చూసింది. అయ్యో బాబా అయ్యో, ఈ మాట అక్కడ చెప్పావు కాదు ఏంటని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి బయట నుంచి వస్తే ఒట్టు పాప మందస్సము లేని కారణంగా అపవిత్రాత్మకు భయపడ్డాడు. దేవుని మందస్సము నీలో ఉంటే నువ్వు దేనికి భయపడవు, నువ్వు గొప్పవాడివే. గొప్పవాడు ఎప్పుడు ధైర్యంగా ఉంటాడు, వాడు భయపడనే భయపడాడు. దేవునికి స్తోత్రం. నేను ఆ అక్కలో ప్రవేశించిన దెయ్యాలన్నీ పడగొట్టాను. నేను అన్నాను అక్క అన్నాను అందే ఏమందే మాట్లాడదండి నాతోటి. ఎందుకని అక్క అని పిలిచిన దెయ్యాలు అక్క అంటే ఊరుకుంటుందా? నేను ఏమవుతాను రా, నువ్వే ఆడో నేనే అవడరా అన్నట్టు. నేను అన్నాను అక్క అన్నాను అందే అంటే మాట్లాడినాను. నీ పేరేం పేరు, ఏ ఊరు, ఏ వాడ, తెలుగా ఇంగ్లీషా మరి ఏటి? మోకరించాను, ప్రార్థన చేశాను. నిజం చెప్పనా, అక్క గనక లేచిందంటే నేను అక్కడ ఉన్నాను. మరి అంత ఎత్తు అంత లావు ఉంటుంది, ఒక తన్ను తన్నిందో నేను మరలా మా కార్షీట్లో పడతాను వెళ్ళి. అక్క లేవలేదు గనక అపవిత్రాత్మ ప్రార్థన చేసి బంధించాను. వాడు వెళ్ళిపోయాడు, వాళ్ళు వెళ్ళిపోయారు, ఎవరాలో దెయ్యాలు వెళ్ళిపోయాయి. వెళ్ళిపోయిన తర్వాత అక్క లేచి, బావా ఎప్పుడొచ్చావు నన్ను? అక్క వచ్చి, ఇప్పుడే వచ్చాను, నీకు నీరసంగా ఉందని బాగా ఫోన్ చేస్తే ప్రార్థన చేయడానికి వచ్చాను. అవునా, ఏమయ్యా నాకు నీరసంగా ఉందని ఎలా చెప్పు తమ్ముడికి అందే. లేదు ఆయన ఏదో ఇలాగ వెళ్తున్నాడు, వెళ్తుంటే ప్రార్థన చేయడానికి రమ్మన్నాను అని చెప్పాడు. అవునా తమ్ముడు, టీ అర్థం ఉండదు, టీ బాగా పెడుతుంది అక్క. అక్క టీ అంటే నాకు చాలా ఇష్టం, పచ్చళ్ళు కూరలు బాగుంటుంది నాకు. ఇప్పుడు నాకు ప్రత్యేకంగా పచ్చళ్ళు చేసి పంపించి బాలరాజు గారితో, అందుకని టీ పెడతాను తమ్ముడు నిన్న అంటే తన టీ అంటే నాకు ఇష్టమని టీ పెడతాను తమ్ముడు పెట్టక్క అన్నాను. లేచిదేది మళ్ళీ యేసునామంలో నేనే లేపి వంటగదిలో తీసుకెళ్ళి టీ పెట్టి నాకు ఇచ్చి తాను తాగి మరలా నేను ప్రార్థన చేసి వచ్చాను. దేవుని పిల్లగా, అపవిత్రాత్మను బంధించాలంటే నీలో మందస్సం ఉండాలి. దురాత్మను బంధించాలంటే నీలో మందస్సం ఉండాలి. చీకటి శక్తిని బంధించాలంటే నీలో మందస్సం ఉండాలి. దెయ్యాలను బంధించాలంటే నీలో మందస్సం ఉండాలి. మందస్సము లేనివాడు అధికారం లేనివాడే. నీకు అధికారం ఉండాలి అంటే దేవుని మందస్సం ఉండాలి. దేవుని మందస్సములు ఏముంటాయని చెప్పాను, చాలాసార్లు చెప్పాను. చెప్పండి, దేవుని మందస్సములు ఏముంటాయి? ధర్మశాస్త్రము, మన్నాపాత్ర, అహరోను యొక్క చిగురించు చేతి కర్ర, ఇవి ఉంటాయి. చాలాసార్లు చెప్పాను, వాటి వందన చెప్పాను, వాటి గురించి వివరణ చెప్పాను. ఒక వారం కాదు, 3 వారాలు కాదు, దగ్గరగా చాలా వారాలు నడిచాయి, మీరు మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు మన్నా అనేది ఆజ్ఞ ఉంది, మన్నా అనేది పాత్ర ఉంది, మన్నా అనేది పరిశుద్ధాత్మ ఉంది. ఎప్పుడైతే ఈ 3 మనలు ఉంటాయో మనము అధికారము కలిగిన వారము. ఈ అధికారముతో దేనినైనా మనం బంధించవచ్చు. ఆమేన్. అధికారము మనకు కావాలని ఈరోజు మనం అందరము దేవుణ్ణి అడుగుదాం. దేవుడు మనందరికీ ఆయన అధికారము అనుగ్రహించబడునుగాక. అందరూ తల వంచండి. రొట్టె ద్రాక్షారసం కొరకు మీరు మీ పద్ధతిలో క్రమంలో కూర్చోండి. దేవుని ఆత్మ మీకు తోడే ఉంటుంది. నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది, నా విశ్వాసము యాత్ర కొనసాగుచున్నది, కొనసాగించే యేసు నీవు నా తోడుండగా, కొనసాగించే
యేసు నాకు తోడుండగా తుఫానులైనా వెనుగాలులైనా ఆపలేము నా యాత్రలో ఆపలేము నా యాత్రలో నా విశ్వాసము నా యాత్ర కరుణా సంపన్నుడైన యేసు మీరు స్తోత్రాలు చెల్లిస్తున్నారు. ఇంతవరకు మమ్మల్ని నడిపించిన వాడు మీ అధికారం మాకుండాలి. మీ అధికారము మాలో ఉండకపోతే అపవిత్రాత్మలు మాలోకి ప్రవేశిస్తాయి, నీ ఆలయముగా ఉండవలసిన మమ్మల్ని పాడు చేస్తాయి, నీ సొత్తైన మమ్మలను తన అధికారములకి తీసుకొని దౌర్జన్యం చేస్తాయి. వాడి అధికారములకు వెళ్లకుండా ఎల్లప్పుడూ మాలో మందస్సము ఉండి అధికారాన్ని పొందుకుని జీవించినట్లు సహాయం చేయండి. యేసుక్రీస్తు వలన కలిగిన అధికారమే మాకు కావాలి. యేసుక్రీస్తు కలిగినటువంటి గొప్ప శక్తియే మాకు కావాలి. యేసుక్రీస్తు వలన కలిగినటువంటి గొప్ప యోగ్యత మాకు కావాలి. అటు ధన్యతలో మా జీవితాన్ని నడిపించడానికి కృప క్షిప్పించి మేలు చేయండి. నీ హస్తాన్ని మా మీద ప్రోక్షించమని, నీ శరీరము తినగా నీ రక్తము త్రాగగా ధన్యులగునట్లు ఆజ్ఞాపించండి. మీ శరీరము తినగా మీ రక్తము త్రాగగా స్వస్థత కలిగినట్లు ఆజ్ఞాపించండి. మీ శరీరము తినగా మీ రక్తము త్రాగగా మేలు కలుగునట్లు ఆజ్ఞాపించండి. మీరే మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.